స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే గొప్ప, సెకండో థర్డో వచ్చిన వాళ్ళు ఆ తర్వాత ఫస్ట్ ర్యాంక్ కోసం పోటీ పడుతూ ఉంటారు. 9వ 10వ ర్యాంక్ వస్తే బాగా కష్టపడి చదువుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ర్యాంకుల గోల్ ఏంటి అనుకుంటున్నారా? కేబినెట్ మంత్రులకు చంద్రబాబు ఇలాగే ర్యాంకులు ఇస్తున్నారట. మంత్రుల పనితీరును పరిశీలించి ర్యాంకులు ప్రకటిస్తున్నారట. అయితే ఈ ర్యాంకుల విషయంలో అమాత్యులకు ఎన్నెన్నో డౌట్స్ వస్తున్నాయని చెబుతున్నారు. వంద రోజుల పాలన పూర్తయిన సంబరంలో ఉన్న చంద్రబాబు బృందంలోని సభ్యులకు కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయట. తన డ్రీమ్ కేబినెట్ అంటూ ఏరి కోరి తెచ్చుకున్న మంత్రుల్లో పోటీతత్వం పెరిగేందుకు సీఎం చంద్రబాబు నాయుడు వారికి కొత్త కొత్త పోటీలు పెడుతున్నారట. అలా పోటీ పెట్టడమే సమస్యగా మారుతోందని మంత్రులు చెవులు కొరికేసుకుంటున్నారు. అమాత్యులకు చంద్రబాబు ర్యాంకులు ప్రకటించడం ఏపీ ప్రభుత్వంలో హాట్ టాపిక్ గా మారింది. ర్యాంకింగ్ విషయంలో చంద్రబాబు నాయుడు నిబంధనలు పాటిస్తున్నారని సమాచారం. పార్టీ ప్రభుత్వంలో మంత్రుల నైపుణ్యం మొదటిది, రాష్ట్ర వ్యాప్త పర్యటనలు, ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల పరిశీలన రెండోది, ప్రతిపక్షాలను తిప్పికొట్టడం, కార్యకర్తలకు దగ్గరవడం మూడోదైతే, అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగాలతో అదరగొట్టడం నాలుగో పాయింట్. వీటి ఆధారంగా ఇచ్చిన ర్యాంకింగ్స్ లో ఈసారి ఫస్ట్ ర్యాంక్ దేవినేని ఉమకు దక్కింది. రెండో స్థానంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్ ఉన్నారు. చంద్రబాబు కీర్తిని మీడియా ముందు చాటుతూ ప్రతిపక్షాలను ఉతికారేసిన రావెల కిషోర్ బాబు, పత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథ్ రెడ్డిలకు అసలు ర్యాంకింగ్ లో చోటే దక్కలేదంటున్నారు. ర్యాంకింగ్ విధానంపై మంత్రివర్గంలో పెద్ద చర్చే మొదలైందని సమాచారం. చంద్రబాబు నిర్దేశించిన నాలుగు పారామీటర్ సరిగా లేవన్నది కొందరి వాదన. ప్రస్తుతం వర్షాలు, వరదల కారణంగా దేవినేని ఉమ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. అది ఆయనకు ప్లస్ పాయింట్ కావడం వల్లే ఆయనకు మొదటి ర్యాంక్ వచ్చిందని గుసగుసలాడేస్తున్నారట కొందరు మంత్రులు. అదేవిధంగా కామినేని శ్రీనివాస్ సైతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయడం ఆయన కలిసొచ్చిందంటున్నారు. సీనియర్ మంత్రులైన యనమల, కేఈ కృష్ణమూర్తులకు టాప్ ర్యాంకుల్లో చోటు దక్కలేదు. ఇప్పటికీ కీలక కమిటీల్లో వీటికి స్థానం లేదు. ర్యాంకుల్లోనూ సీనియర్లు వెనుకబడడంపై మంత్రులు లోపల చెవులు కొరుక్కుంటున్నారట. అంతేకాదు, అచ్చెన్నాయుడుకు రెండో ర్యాంక్ ఇవ్వడము చర్చకు దారితీస్తోంది. అసెంబ్లీలో వైసీపీ నేతలపై అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డందుకే ఆయనకు రెండో ర్యాంక్ ఇచ్చారా అని కొందరు మంత్రులు సందేహం వ్యక్తం చేస్తున్నారట. ఈ ర్యాంకులు, గ్రేడింగులు పూర్తిగా చంద్రబాబు నాయుడు ఇచ్చినవి కాదని, వీటి వెనక చినబాబు లోకేష్ హస్తం కూడా ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. ఏ ర్యాంక్ అయితే ఏముందిలే అనుకుంటున్న వారు మాత్రం ప్రశాంతంగా పనిచేసుకుంటూ పోతున్నారు. కానీ ర్యాంకుల గురించి పట్టించుకున్న వాళ్లే కాస్తంత ఇబ్బంది పడుతున్నారట. టాప్ ర్యాంకుల్లో ఉండాలనుకుంటున్న వారు చెమటోడ్చాల్సి వస్తుందంటున్నారు. అందులో తొలిసారి మంత్రులైన వాళ్లు తమ పనితీరును బట్టే భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో తీవ్రంగా శ్రమిస్తున్నారట. అసలు ఏం చేస్తే ర్యాంక్ వస్తుందో తెలియక మరికొందరు తిప్పలు పడుతున్నారట. అయితే ర్యాంకులు ప్రకటించిన తర్వాత మంత్రుల పనితీరులో చాలా మార్పు వచ్చిందన్న గుసగుసలైతే వినిపిస్తున్నాయి. ఈ మధ్య మంత్రులు వరుస ప్రెస్ మీట్లు పెట్టి అధినేతను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఏ రోజుకైనా తమకు మొదటి మూడు ర్యాంకుల్లో చోటు రాకపోతుందా అన్నది వీరి ప్రయత్నమట.